నందమూరి నరసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఇతడే అంటూ కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది, కానీ అలా జరగలేదు. అయితే ఇటీవలే కాలంలో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు రావడం, ఆ ఫోటోలో మోక్షజ్ఞ బాగా లావుగా ఉండడంతో ఇప్పట్లో మోక్షజ్ఞ రంగప్రవేశం ఉండదు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ఏంటంటే, మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫోకస్ పెట్టారు. లాక్డౌన్ టైంలో తనయుడు కోసం కొన్ని కథలు వింటున్నారు. అంతేకాకుండా ఓ కథను ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు మోక్షజ్ఞ యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఎప్పటికప్పుడు యువ దర్శకులతో బాలయ్య భేటీ అవుతున్నారని టాక్. బాలయ్య ప్రస్తుతం పెడుతున్న ఫోకస్ చూస్తుంటే 2021లోనే వారసుడి ఎంట్రీ ఉంటుందని గట్టిగా వినిపిస్తోంది. ఇదే గనుక నిజమైతే నందమూరి అభిమానులకు పండుగే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.